हॉस्पिटल सुखीभव को तिरिगी स्वागतम నడినెత్తినా ఎండ చుర్రుమ అనిపిస్తుంటే చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది నిజమే కానీ మనలో చాలా మంది చల్లగా ఉంటాయని పదే పదే కూల్ డ్రింకుల్ని తాగేస్తూ ఉంటారు అయితే వీటికన్నా కూడా ఇంటి పట్టునే దొరికే పెరుగు మజ్జిగల్ని తీసుకోవడం చాలా శ్రేష్టమని చెబుతారు డాక్టర్లు వేసవిలో పెరుగు మజ్జిగల్ని ఎందుకు తీసుకోవాలో వాటిలో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జనరల్గా ఎండకాలంలో మనకి వాటర్ కంటామినేషన్ వల్ల స్టమక్ అప్సెట్ అవటం అంటే విరోచనాలు లాంటివి పట్టుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఎండకాలంలో ఫీవర్స్ రావటము కొన్ని ఇన్ఫెక్షన్స్ రావటం అనేది కూడా మనం జనరల్గా ముఖ్యంగా పిల్లలకి ఎక్కువగా ఈ జ్వరాలు రావటం అనేది కూడా గమనిస్తూ ఉంటాం అన్నమాట ఈ టైంలో ముఖ్యంగా మజ్జిగ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా స్టమక్ అప్సెట్ వచ్చినప్పుడు మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి బాగా దోహదపడుతూ ఉంటుంది కాబట్టి మజ్జిగ అనేది తీసుకోవటం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మజ్జిగ మనము ఇతర ఫ్రూట్స్తో కూడా మిక్స్ చేసుకుని మిల్క్ షేక్ బదులుగా బటర్ మిల్క్ షేక్ లాంటివి కూడా చేసుకోవటం వల్ల మనకి మజ్జిగ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఫ్రూట్లో ఉన్నటువంటి ఫైబర్ని ఎక్కువ మంచి బ్యాక్టీరియా వృద్ధి చేయడానికి ఇలాగ బటర్ మిల్క్తో కనుక మిల్క్ షేక్ చేసుకుని కనుక తీసుకుంటే అది బాగా మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కొన్ని క్యాన్సర్లు నేటికి మొండి జబ్బులుగానే ఉంటున్నాయి అలాంటి వాటిలో బోన్ క్యాన్సర్ ఒకటి తొలి దశలో గుర్తించినట్లయితే ఎముకలో క్యాన్సర్ను కీమో రేడియేషన్లతో సమూలంగా నయం చేయవచ్చు బోన్ క్యాన్సర్ కు సంబంధించిన చికిత్సలో ఇటీవలి కాలంలో అనేక మార్పులు వచ్చాయి మరెన్నో రాబోతున్నాయి బోన్ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన నూతన చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం బోన్ క్యాన్సర్కు ప్రస్తుతం ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి బోన్ క్యాన్సర్స్ అంటే బోన్కి ఈ బేసిక్గా రెండు రకాలండి ఒకటి ప్రైమరీ క్యాన్సర్స్ అంటాం ఒకటి సెకండరీ క్యాన్సర్స్ అంటాం ప్రైమరీ క్యాన్సర్స్ అంటే బోన్ లేదా అంటే ఎముకలు లేదా అంటే కండరాలకు వచ్చే క్యాన్సర్ని ప్రైమరీ క్యాన్సర్స్ అంటారు సెకండరీ క్యాన్సర్స్ అంటే వేరే అవయవాల నుంచి బోన్కి లేదా కండరాలకి స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ని సెకండరీ క్యాన్సర్స్ అంటారు అయితే ఈ రెండు రకాలైన క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది ప్రైమరీ క్యాన్సర్స్కి మనం ఏం చేసేది క్యూర్ రేట్ స్టేజ్ వన్ స్టేజ్లో ఉంటే ఇది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అయితే సర్జరీ కూడా క్యూర్ కొరకు మనము ఏం చేస్తాం సెకండరీ క్యాన్సర్స్ ఏదైతే ఉందో వాటికి మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఆఫ్ సెకండరీ క్యాన్సర్స్ ట్రీట్ చేసేది పాలియేటివ్ కేర్ పాలియేటివ్ కేర్ అంటే ఏంటి అంటే పేషెంట్ ఉన్నంత కాలం అంటే ఇప్పుడు ఆల్రెడీ బోన్కి పాకిందంటే అది స్టేజ్ 3 స్టేజ్ 4 డిసీజ్లోనే బోన్కి పాకుతుంది అప్పుడు ఆ స్టేజ్ 3 స్టేజ్ 4లో క్యూర్ కష్టం అండి మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్లో అప్పుడు పాలియేటివ్ కేర్ చేయాలి ఇంతకుముందు పాస్ట్లో చేసేది యాంపుటేషన్స్ అంటే కాలు కానీ చేయి కానీ క్యాన్సర్ ఉన్నంత పైభాగంలో తీసేయటం అనేది ఇప్పుడు లిమ్ సాల్వేజ్ సర్జరీ చేస్తామండి అంటే ఈ క్యాన్సర్ని మొత్తంగా తొలగించి ఆ కాలిని లేదా చెయ్యిని ఉంచేది లిమ్ సాల్వేజ్ సర్జరీ అండి బోన్ క్యాన్సర్ సర్జరీ ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ బోన్ క్యాన్సర్ సర్జరీలో బేసిక్గా మూడు స్టెప్స్ ఉంటాయండి ఒకటి క్యాన్సర్ని మొత్తంగా తీసేయటం సెకండ్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ ఇది బోన్ అంటే ఆ మిగిలిన బోన్ గ్యాప్ని ఫిల్ చేసేది సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ ఏంటంటే ఆ కండ ఏదైతే ఆల్రెడీ తీస్తామో ఆ కండని కూడా మనము రికన్స్ట్రక్షన్ చేసేది అది థర్డ్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ అండి ఇది త్రీ పార్ట్స్ అండి నెక్స్ట్ కమింగ్ ఆన్ టు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఒకటి ఈ బోన్ గ్యాప్ని మెటల్ రాడ్ లేదా మెటల్ జాయింట్ ద్వారా ఫిల్ చేసేది దీన్ని ఆర్థోప్లాస్టీ అంటాము సెకండ్ ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్ అవుతుందో ఆ జాయింట్ని ఫ్యూజ్ చేయడం అంటే జాయింట్ మూవ్ కాదు అది కంప్లీట్గా ఫ్యూజ్ అయిపోతుంది దాన్ని ఆర్థ్రోడేసిస్ అంటారు మూడవది రొటేషన్ ప్లాస్టీ రొటేషన్ ప్లాస్టీ అంటే కంప్లీట్గా ఈ ఇక్కడున్న పోర్షన్ మొత్తం తీసేసి కింద పోర్షన్ అంటే లెగ్ని థైకి ఫిట్ చేయడం 180 డిగ్రీస్ తిప్పేసి థైకి ఫిట్ చేయడం అనేది రొటేషన్ ప్లాస్టీ సర్జరీ అండి రేడియేషన్ కీమోథెరపీలతో క్యాన్సర్ను ఎలా నయం చేస్తారు
ఇప్పుడు క్యాన్సర్ అంటే బేసిక్ కాన్సెప్ట్లో నార్మల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తేనెతట్టు లాంటిది. ఇది తేనెతట్టు లాంటి దాంట్లో ఈ క్యాన్సర్లో ఈ క్యాన్సర్ కణాలు రక్తం ద్వారా వేరే పోర్షన్కి అంటే వేరే బాడీలో వేరే పార్ట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఆపరేషన్ చేసినప్పుడు ఈ కంప్లీట్గా ఈ తేనెతట్టని క్లియర్ చేయడం ఒక బాధ్యత అయితే, ఆల్రెడీ మనం బ్లడ్లో పాకిన క్యాన్సర్ కణాలను చంపడం రెండో బాధ్యత. ఈ రక్తంలో క్యాన్సర్ కణాలని చంపే బాధ్యత కీమోథెరపీది. మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ అంటే బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూలో చాలా రకాలైన క్యాన్సర్కి కీమోథెరపీ అవసరం పడుతుంది. కొన్ని రకాలైన క్యాన్సర్కి ఓన్లీ సర్జరీయే అవసరం పడుతుంది. రేడియేషన్ ఎప్పుడైనా రేడియేషన్ కంటే సర్జరీ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. సర్జరీ చేసుకున్న తర్వాత దానిపైన రేడియేషన్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ కణాలని మొత్తం చంపడానికి రేడియేషన్ డోసేజ్ చాలా ఎక్కువ అవసరం పడుతుంది. ఇది చాలా ఎక్కువ డోసేజ్ ఇవ్వటం వల్ల అక్కడ నార్మల్ టిష్యూ కూడా చచ్చిపోతాయి, దాని తర్వాత కాంప్లికేషన్స్ పెరుగుతుందండి. అందుకనే సర్జరీ చేసిన తర్వాత ట్యూమర్ వాల్యూమ్ అనేది చాలా తగ్గుతుంది, దానివల్ల రేడియేషన్ డోసేజ్ అనేది తక్కువగా ఇవ్వచ్చండి. క్రయో సర్జరీతో బోన్ క్యాన్సర్ను నయం చేయొచ్చా? బోన్ ట్యూమర్స్కి క్రయో సర్జరీ వాడతామండి. అంటే కామన్గా వచ్చేది జీసీటీ అంటాం, జాయింట్ సెల్ ట్యూమర్ అలాంటిది. అది బార్డర్ లైన్ అండి. అది బినైన్, టోటలీ బినైన్ కాదు, టోటలీ మెలిగ్నెన్సీ కాదు, ఇట్స్ అ బార్డర్ లైన్ ట్యూమర్. అలాంటి దాంట్లో క్రయో సర్జరీ వాడచ్చు. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కాండ్రోసార్కోమా అనే ట్యూమర్ ఉంది, అందులో కూడా క్రయో సర్జరీ అప్పుడప్పుడు వాడుతున్నారు. బట్ ఇట్ ఈస్ స్టిల్ అండర్ పబ్లికేషన్ స్టేట్. ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్ మాత్రం సర్జరీ అండి. అండ్ క్రయోథెరపీ